ఓకే అంటే ఈ మూవీ మొత్తం ఒక ఒక 45 డేస్ లోనే తీశారు అని విన్నా యా అంటే ఇది ఇస్ ఇట్ ట్రూ ఇట్ ఇస్ మోర్ దెన్ ట్రూ ఓకే ఎందుకంటే 40 డేస్ కాదండి 50 డేస్ 54 డేస్ అంటారు 60 డేస్ దట్ ఇస్ బై 60 డేస్ నౌ ఆఫ్టర్ ద 2 డేస్ ఆఫ్టర్ ద ఆల్ ద ప్యాచ్ వర్క్ బట్ ద ఫ్యాక్ట్ ఇస్ ఇది రెండు ఫిల్మ్ అండి తమిళ లోను తెలుగు లో ఓకే ఎవ్రీథింగ్ హస్ టు బి డన్ ట్వైస్ ట్వైస్ డైలాగ్స్ గాని అండ్ డైలాగ్ పేసింగ్ ఒక డైలాగ్ చెప్తూ ఇక్కడి నుంచి అంతవరకు నడుస్తాం మీరు ట్రాలీ చూసుకోండి అని చెప్తే తెలుగులో చెప్పేటప్పుడు ఇంకా ఎక్కువనో తక్కువగానో వస్తుంది డిస్టెన్స్ సో ట్రాలీ ఇంకా లెంగ్త్ వేయాలి లేక లేదా షార్ట్ మార్చేయాలి సో ఇట్ ఇట్ వెంట్ స్ట్రిక్ట్లీ ఫర్ ద లాంగ్వేజ్ కొత్తగా ఒక ఎక్స్పెరిమెంట్ లాగే అనిపించింది ఫర్ మై ఐ కెన్ సే దట్ ప్రౌడ్లీ బికాస్ ఐ హ్యావ్ ఐ మీన్ ఇన్ మై రెపర్టోర్ ఒక 23 ఫిల్మ్స్ డబుల్ వర్షన్ చేశానండి సో దట్స్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి థ్యాంక్స్ టు బాలచంద్ర గారు అండ్ వేరియస్ అదర్ శ్రీధర్ గారు అండ్ వేరియస్ అదర్ పీపుల్ హూ మేడ్ ట్రిపుల్ వర్షన్ డబుల్ వర్షన్స్ విత్ మీ సో ఐ హ్యావ్ ఒకేసారి రెండు ఫిల్మ్స్ చేయటం ఒకసారి ఇది చేస్తున్నప్పుడు ఇది ఇది తప్పకుండా దీనికి సక్సెస్ వస్తుంది అనే నమ్మకంతో ఇంకో చేయటం టూ ఇయర్స్ గ్యాప్ లో మళ్ళా చేయటం 1 ఇయర్ గ్యాప్ లో చేయటం ఇవన్నీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సద్మా వాస్ వసంత్ కోకిల వెంట్ ఇన్ టు ఐ మీన్ ఫ్రమ్ హియర్ ఇట్ వెంట్ దేర్ అలాగే ఏక్ దూజే కే లియే 2.5 ఇయర్స్ తర్వాత థర్డ్ ఇయర్ వి స్టార్టెడ్ ఏక్ దూజే కే లియే మరో చరిత్ర బికేమ్ ఏక్ దూజే కే లియే ఆ తర్వాత మెనీ ఫుల్